యంగ్మెన్ రాజశేఖర్ మళ్ళీ సక్సెస్ బాట పట్టారు. గరుడ వేగతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తన పవర్ చూపించారు. ఈ మధ్య కాలంలో ఆయనను అనేక విషాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన భావోద్వేగాల మధ్య కొట్టుమిట్టాడుతున్నానని, ఒక పక్కన తన తల్లి మరణం, మరో పక్క జీవిత సోదరుడి మృతి మానసికంగా తనని తన ఫ్యామిలీని కుంగదీశాయని, ఓ దిశను డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం ఎదురైందని తెలిపారు. గరుడ వేగ సక్సెస్ కావడం, రిలీజ్ కి ముందు సినిమా రిలీజ్ పనులు బిజీగా ఉండటం వలన డిప్రెషన్ కు దూరం అయ్యానని, ఎక్కువగా రాత్రిపూట ఈ విషయాలు వెంటాడుతుంటాయని, కానీ గరుడ వేగ సక్సెస్ కార్యక్రమాలతో ఉండటం వలన ఆ బాధనంతా మర్చిపోయానని చెప్పారు. తన తల్లితో తనకు చాలా గొప్ప అనుబంధం ఉందని, ప్రతి విషయాన్ని అమ్మతో పంచుకునే వాడినని, జీవితతో పెళ్లికి ముందు మరో అమ్మాయితో అఫైర్ గురించి అమ్మకు చెప్పుకునే వాడినని, తన అమ్మ కంటే ఫ్రెండ్ గా ఎక్కువ ఉండేదని తెలిపారు. డాక్టర్ అయి ఉండి కూడా నేను నా తల్లిని కాపాడుకోలేకపోవడం నాకు బాధ కలిగింది అని చెప్పారు. 5 నిమిషాల ఆలస్యం తన తల్లి మరణానికి కారణమైందని, తల్లి ఫోటో చూసిన ప్రతిసారి ఏరా నాన్న నన్ను ఎందుకు కాపాడలేకపోయావురా, నన్ను బ్రతికించాల్సి ఉండేది అని తన తల్లిగారు తనతో అన్న ఫీలింగ్ కలుగుతుందని, ఎంతో మందిని కాపాడిన తను తన తల్లిని రక్షించుకోలేకపోయానని బాధపడ్డారు. జీవితతో పెళ్లి తన తల్లికి ఇష్టం లేదట, జీవిత వచ్చి తమ కుటుంబాన్ని వేరు చేసింది అనే ఫీలింగ్ ఆవిడకి ఉండేదట. కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యారట, జీవిత ఉంటేనే రాజశేఖర్ కు అండా అని ఆమె భావించారట. అప్పటి నుంచి జీవితను బాగా చూసుకున్నారట. జీవిత డైరెక్షన్ చేయటం వలన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పడం సరికాదని, జీవిత దర్శకత్వం వహించిన శేషు చిత్రం బ్రహ్మాండంగా వచ్చిందని, అలాగే ఎవరైతే నాకేంటి చిత్రం కూడా జీవిత బాగా తీసిందని, కొన్ని సినిమాలు బాగా ఆడకపోవటం అనేది ఎంచుకున్న చిత్రాలు రాంగ్ చాయిస్ కావటమే గాని జీవిత వలన అవి ఫ్లాప్ అవటం అనేది తను ఎప్పటికీ ఒప్పుకోనని చెప్పారు. గరుడ వేగ రిలీజ్ కి ముందు చిరంజీవిని కలవటంపై స్పందిస్తూ, మా మధ్య చోటు చూసుకున్న వివాదాలు తర్వాత మేము చాలా సార్లు కలుసుకున్నాం, కానీ ఆ విషయాలు ఎవరికి తెలీదు, మేము చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు, ఇప్పుడు కలవడం అందరికీ తెలిసింది, దాంతో అనేక రూమర్లు వివాదాలు చోటు చేసుకున్నాయి, వాటిని మేము పట్టించుకోము అని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా, పవన్ కళ్యాణ్ నేను ఏదో అన్నాను, దానిని ఆయన మనసులో పెట్టుకోవచ్చు, అందువల్లనే గబ్బర్ సింగ్ చిత్రంలో నాపై సెటైర్ వేస్తూ పాట పాడారు, దానిని నేను పెద్దగా పట్టించుకోలేదు, నేను చేసిన దానికి పవన్ కౌంటర్ ఇచ్చారు, దానికి దీనికి సరిపోయింది, ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్పారు. ఇక తారా చౌదరితో తన అక్రమ సంబంధం గురించి ప్రశ్నించగా, తారా చౌదరితో నాకు ఎలాంటి సంబంధము లేదని, ఆమె ఇంట్లో నా ఫోటో ఉండటం వల్లనే వివాదం చోటు చేసుకున్నదని, ఒకానొక సమయంలో నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారా చౌదరిని కలిశానని, ఆ తర్వాత మరో సందర్భంలో కలిశానే గాని అటువంటి సంబంధం ఏమీ లేదని చెప్పారు. ఒకవేళ అలాంటి సంబంధం ఉంటే తనే చెప్తానని, తను జీవితపు తప్ప ఇంకెవరికి భయపడనని చెప్పారు. అయితే తను దాంపత్య జీవితంలో రాముడిని కాదని, తారా చౌదరి విషయంలో తాను రాముడినేనని, పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయని, జీవితతో పెళ్లి తర్వాత కొందరితో సంబంధాలు కూడా ఉండేవని, అయితే జీవితంలో నేను కృష్ణుడిని కాదని చెప్పారు. కొన్ని సంఘటనలు అలా యాక్సిడెంటల్ గా జరిగిపోయాయని ముగించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేయండి.